हाय फ्रेंड्स सग्गु बिय्यं मनमु कारालु एला चेसुकोवालनो चूपिस्तानु। सग्गु बिय्यं अंटे मंचिगा क्वालिटी उन्नेटिवि मनमु हाफ ग्लास तीसुकोवाली। हाफ ग्लास तीसुकोनि ई पिंडिनि ई मर पट्टिंचुंटारु कदा आ मुडि बिय्यं पिंडि इदि एदैना सरे मनमु मर पट्टिंचिन पिंडिनि ఇలాగా దీంతో రెండు తీసుకోవాలి, రెండు డబ్బాలు తీసుకోవాలి। ఇవి సగం వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి। ఇవి మనము 3 గంటల ముందుగా సగ్గుబియ్యం ఇలాగా పెరుగులో నానబెట్టుకొని ఉండాలి, తగినంత పెరుగులో। ఇలా సగ్గుబియ్యం బాగా పొడి పొడిగా అవుతాయి। దాంట్లో మనము ఉప్పు, కారం, జీలకర్ర, కాగిన నూనె వేసి కలుపుకోవాలి। స్టవ్ వెలిగించి మళ్ళీ చూడు, స్టవ్ వెలిగించి నూనె మరగ కాచి ఒక 4 చిన్న గరికెలు నూనె వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఇవి బాగా కలిపి మనము చక్రాలలాగా ఒత్తుకోవాలి। ఇలా పిండినంతా ఇట్లా మనము ఇదో 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు, జీలకర్ర వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా పొడి పొడిగా కలిపి పెట్టుకోవాలి। పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా కొంచెం సేపు ఒక 2-3 సార్లు ఇలాగ చేతితో నాదాలి। నాది మనము ఇలాగ ఇవి ఈ గొట్టాలలాగా పెట్టుకొని ఈ గొట్టాలలాగా మనం పెట్టుకొని మనము స్టవ్ వెలిగించి నూనె కాగాక బెన్నంలో నూనె కాగాక మనము ఈ కారాల చిట్లల్లో పెట్టుకొని ఇలాగా కారాలు మనము ఒత్తుకోవాలి। ఇలా ఒత్తుకొని మనము తిప్పుకొని రోస్ట్ గా ఎర్రగా ఇలాగా కాచుకోవాలి। ఇలాగా అన్ని వేసుకోవాలి। ఇవి సబ్బుబియ్యం కారాలు, ఎంతో రుచికరమైన కరకరలాడుతూ స్నాక్స్ రెడీ। చాలా బాగుంటాయి ఇవి, మజ్జిగతో చేస్తాం కాబట్టి ఎవ్వరైనా తినొచ్చు, చాలా బాగుంటాయి। మనము చాలా ఇలా పిండిన తర్వాత కాగిన తర్వాత మనం ఇలా పెన్నంలో బాగా కాలిన తర్వాత తిప్పుకోవాలి। ఇలా సన్నగా రోస్ట్గా మనము గిన్నెలను కాల్చుకోవాలి। ఇవి కాల్చుకున్న కారాలు రెడీ। చూడండి ఎంత బాగున్నాయో, సగ్గుబియ్యం కనబడుతూ బాగా పిల్లలకు చాలా ఇష్టంగా కలర్ఫుల్గా కనబడతాయి కాబట్టి బాగా తింటారు, ఇష్టపడతారు, ఎవరైనా తినవచ్చు, నూనె కూడా ఎక్కువ పీకదు, చాలా బాగుంటాయి। ఇలా చేసిన సగ్గుబియ్యం కారాలు రెడీ। లైక్ చేయండి, షేర్ చేయండి, మా వీడియోలు మరీ మరీ చూడండి।